థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. అంతా ఇవిడవల్లే. ఏదో రోజు నీకు పెళ్లి కాకపోదు, పాడరాని పాటలు పాడతావు. నేను ఎలాంటి పాటలు పాడను, ఎందుకంటే నేను అసలు ఈ జన్మలో పెళ్లి చేసుకోను. చంద్ర, నేను నీకన్నా సుబ్రహ్మచారిని, నా వాక్కు ఫలిస్తుంది తెలుసా? నువ్వు ఆ చొక్కా వేసుకున్న అమ్మాయిలాగా ఎవడో ఒకరిని లేబుపోయి పెళ్లి చేసుకుంటావు. నీకు 16 మంది పిల్లలు పుడతారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతో బాగా చదివి కాలేజీలు దాటిపోయి పారిన వెళ్తామని ఏడుతారు. నువ్వు తెల్లారులు అడ్డమైన కాన్సలేట్ దగ్గర కోంగలా నిలబడతావు. ఇది నా శాపం. శాపంలా లేదే, ఏదో ఆశీర్వాదంలా ఉంది. ఏం చేయమంట? మరి నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. ఆడవాళ్ళని ఇంత చులకనగా మాట్లాడే నువ్వే చొంక కచ్చుకుంటూ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లోను, రైల్వే స్టేషన్ లోను, రేడియో స్టేషన్ లోను పెళ్లి చేసుకుని అష్ట కష్టాలు పడతావు. నా పేరేంటి తెలుసా? పీకేఎస్. అందులో కే అంటే తెలుసా? నేను చెప్పను. ఏం చండాలంగా ఉంటుందా? దగ్గర దగ్గర రై, కే అంటే ఏంటో చెప్పరా. కళ్యాణ్ సంబంధం. చూసావా, ఆ మాట కళ్ళ కూడా అన్నా. ఎవరైనా నీ పేరెంట్ అని అడిగితే పెంటపాడు సంబంధం అనే చెప్తాను. అటువంటి నా శాపం ఫలిస్తుందో, నీ శాపం ఫలిస్తుందో చూసుకుందాం. మన వాడు జైలు నుంచి వచ్చేసాడు. జైల్లో వచ్చాను. ఏనే నాతో పాటు జైల్లో ఉన్న త్యాగి. అలాగా, రండి రండి. చాలా సంతోషం, వెళ్ళొస్తాను. ఇది మా తాత ఇల్లే, ఉండి కాఫీ తాగెళ్ళాలి. ఉండండి. మన వంశంలో ఇంతవరకు ఎవరూ జైలుకి వెళ్ళలేదు, వీడే పరువు తీశాడు. గర్వించదగిన విషయమే కదా, ఎవరెస్ట్ శిఖరాన్ని ఫస్ట్ టైం టెన్సింగ్ ఎక్కి పేరు సంపాదించలే ఆ టైప్ అన్నమాట. వీటికేం తక్కువ లేదు సంబంధం. ఏ విట్రా, ఇది తప్పైపోయింది తాతయ్య. సరే, ఓ పెదనా, మీరెప్పుడు వచ్చారు? ఏమిటి సంబంధం? నేను వచ్చినట్టు నీకు తెలీదా? అది నాకు తెలుసుంటే ఎప్పుడో వచ్చిండేవాడిని కదా. భలే బద్వాడే. అన్నయ్య, ఈసారి నువ్వు అమెరికా వెళ్లే ముందు వీడికి పెళ్లి చేసి వెళ్ళు, లేదా ఇలా తుంటరపోలం చేసి జైలుకి వెళ్ళేస్తూ ఉంటాడు. మళ్ళీ పెదనా, మనసులో తాతయ్యని చూడాలన్నా నే రాకపోవడానికి ఒక్కటే కారణం. ఎప్పుడొచ్చినా ఇలా పెళ్లి గొడవ ఎత్తుతారనే. నన్ను వదిలేండి, నా దారి నేను పోతా. అంటాడు, చేతిలో లాడ్జి పెట్టి కూర్చున్నాడుగా, పనికి మాలిన వాళ్ళని 10 మందిని చేరదీసి సంఘసేవ చేస్తున్నాడు. ముందు ఆ లాడ్జి లాక్కుని పెళ్లి చేసుకుంటానే లాడ్జి ఇస్తామని చెప్పండి. చేసుకుంటాడు రా, చేసుకుంటాడు. ఈ కుటుంబంలో నేను ఆలస్యంగానే పెళ్లి చేసుకున్నాను రా. నీ చెప్పేది విను, ఇంకా 6 నెలలు నేను ఇక్కడ ఉంటున్నాను. ఈలోగా నీ నిర్ణయం నాకు చెప్పి తీరాలి. సార్, ఇంకా 6 నెలలు ఉంది కదా, అప్పుడు చూద్దాంలే. ఎలా ఉన్నారా? రే, పొద్దుట నా సెవులు వినిపించుకోమని చెప్పు. రే, పక్కది ఇది షార్ట్ కట్టు కాదు సార్, మీరు వెళ్ళండి. కోపమా? మరి మన లక్ష్యానికి విరుద్ధంగా అమ్మాయిని లవ్ చేసావు, పైపెచ్చు అన్నం జైలుకు తోయించో. ఏరా, నీ మూలంగా ఆ రౌడీ మూక దీపకుందుతో గుచ్చితే ఆసుపత్రి పాలయ్యాను. ఈ 6 నెలల్లో ఒక్కసారైనా నన్ను చూడడానికి వచ్చావట్రా నువ్వు? ఏ మొహం పెట్టుకొచ్చావో ఇక్కడికి? అందుకని వేరే మొహం అద్దెకి తీసుకుని ఎలా వస్తాడు? వదిలే, మన గాడిది ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చింది, లోపలికి తీసుకురా. పదాడుదాం. వీడికి సోడా అంటే పడదు, నీళ్ళ కేసు. రేయ్, గుడి తలుపులే. జై ఆంజనేయ. నా తప్పులే తండ్రి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి, మానవుడికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చేదాకా కాస్త మనశ్శాంతిగా ఉంటుందని హనుమంతుడి గుడికి తీసుకుపోతే ఈ కోతి ఆ పిల్ల కోతినాడికి రమ్మని సెటప్ చేసేసింది. మరి నా గురించి ఏమనుకుంటారు? ఎవరు? హనుమంతుడు గారు. నువ్వు మరీ, నువ్వు ఆయన ఏదో నీ గురించి ఆలోచిస్తున్నట్టు ఈ మధ్యన హనుమంతుల గుళ్ళోనే లవ్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి బాగుంటే అంతే చాలు. ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా, ఏమైందిరా? పోయిందా అది? అవునన్నా. అందుకేరా నేను ఈ పెళ్లికిళ్ళి వద్దనేది అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు చచ్చిపోయింది, మనవాడు అన్యాయంగా ఎదవైపోయాడు. లేదన్నా, అది చావలేదన్నా. చావలేదా? అది నేను చచ్చేలా చేసింది. పెళ్లి వద్దు అని నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను వినలేదన్నా. నేను వినలేదు. అయ్యా, అసహ్యం గేడుస్తున్నాడు, వెళ్ళి తలుపేరా. త్వరగా ఏం చేస్తాడు? ఉండ, ఎక్కడేదో ఇప్పేసుంటే అని చేస్తున్నట్టు. ఏమైందిరా? లవ్ చేసుకునేప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి ఇద్దరు అప్లై చేసావు, పాస్పోర్ట్ కూడా రెడీ అయింది, లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు రాలేదు. నేనేమన్నా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావంటుంది. సరే, అది నిజమే కదా? ఏంటన్నా నువ్వు అలా మాట్లాడతావు? కాదంటావా? అవునన్నా, అదే నిజం. ఈ డేట్ చూడు, ఈ డేట్ చూడు, ఈ లెటర్ మన పెళ్లికి 1 మంత్ ముందే వచ్చింది. దీన్ని దాచిపెట్టి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఒకవేళ ముందే చెప్పుంటే
నన్ను చేసుకునే దానివి కదా ఆలోచించే దాని తొందరపడే దాని మాత్రం కాదు సో నువ్వు ఆనందని ప్రేమించలేదు ఆస్ట్రేలియాని ప్రేమించావు ఆస్ట్రేలియా వెళ్ళి ఆనందని ప్రేమించాను నమ్మాను సరే ఆస్ట్రేలియా బాగుపోతే ఏంటి ఆఫీస్ కి వెళ్తావు కదా తన కోపం దగ్గేదాకా ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళమాక అటు ఇటు తిరిగి లేట్ గెళ్ళు అడిగితే ఓటీ అని రిలీజ్కో ఓటీనా అది కుదరదన్నా యా మీ ఆఫీస్ లో ఓటీ ఉంది కదా ఆఫీస్ లో ఓటీ ఉంది నేనే ఆఫీస్ లో లేను ఆరి దుర్మార్గుడా ఉద్యోగం వదిలేసావా ఎవర్ని అడిగి వదిలేసావు నా పెళ్ళాన్ని అడిగి అప్పుడు ఓకే తూ సిగ్గులేదు పెళ్ళాన్ని అడిగి ఉద్యోగం వదిలేసావా మగాడు అయితే నువ్వే వదిలేయాలరా రే విషయం నాకు అర్థమైందో ఈడు మగసింహరా ఈడ రే నేషనల్ జాగ్రఫీ చూసావా జంతువుల సెక్షన్ ఏ చూడండి అన్న అదొకటే అనుకుంటున్నావా సింహాల లైఫ్ హిస్టరీ కూడా ఉంటదా ఆటిల్లు మగ సింహం ఏటకెళ్దో తెలుసా నీకు మరేటనుకున్నా అప్పుడు ఆడ సింహాలు పోయి మాంసం వేసుకొస్తాయి అటన్నిటిని మగ సింహం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఏంటి పంపిణీదారుల హక్కురా సమంగా భాగాలు చేసి ఆడ సింహాలు కట్టి చక్కగా తిని అన్న నిద్రపోతాడు తర్వాత పిల్ల చల్ల పుట్టిని అనుకో హెల్పింగ్ అంతే మగ సింహం డ్యూటీ అదే చేసింది ఈ సింహం ఎరా అది కాదన్నా మరే అంత త్యాగం చేసినప్పటికీ తను గొడవ మానలేదు కంప్యూటర్ చదివిన ఆడవాళ్ళు ఇంటి పనులు చేయడమేమో బాధ్యత అదే మగవాళ్ళు చేస్తే అది త్యాగం బుయ్యవోయ్ కుదరదన్నా విడాకులు ఇచ్చేసి ఇక్కడికి వచ్చేద్దామనుంది ఎంత మాట అన్నావురా ఒక పిప్పి పని కోసం ఆస్తి పోగొట్టుకుంటావా అంటే ఏంటన్నా ఇప్పుడు ఏదో చెప్పేవే అరే పోరా ఆసుగా సామెత చెప్పుంటాను ఎక్కడాగంట నేను పెళ్ళంటూ అసలు చేసుకోకూడదు ఒకవేళ చేసుకున్నావు అనుకో పెళ్ళామంటే పిప్పి పన్న ఈడొకడు మన గుప్పిట్లో ఎట్టుకోవాలి అలా పెట్టుకున్నాడే మగోడు మ్యాటర్ తెలిసింది కదా చూడు తమ్ముడు నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా కళ్ళు కనపట్టాలా తుడుస్తుంటే అలా నడుస్తావే ఏయ్ ఏంటిది చెప్తే వినిపించుకోవే ఇంతకన్నా నువ్వు చేసేది ఏముంది కనుక ఇంతటి దానికి ఓ పని మనిషిని పెట్టమంటావా పోవోయ్ పెళ్ళాం గుడ్లూరు విందే అనుకో చెయ్యటమన్నా పెళ్ళాం గుడ్లూరు విందే అనుకో తనకిష్టమైన వస్తువుని తెచ్చి ఇస్సిరి పడే ఇంకోసారి ఇలా తీసేసి మాట్లాడితే ఏయ్ ఆ తాకొద్దు ఆ ఫిషర్ నా మ్యారేజ్ గిఫ్ట్ ఓహో నీ మ్యారేజ్ గిఫ్టా అయితే నాకేంటి నెక్స్ట్ డైలాగు ఏయ్ ఇవాళ ఇది పగిలిపోయినట్టే నీ బుర్ర పగులుద్దని చెప్పు ఏదో రోజు ధైర్యంగా చెప్పు ఏదో రోజు ఓర్ని ఎంకమ్మా సారీరా చేయాల్సిన తప్పంత చేసి సారీ చెప్తే నొప్పిపోతుందా వెయ్యి అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చేయమన్నారట అసలు పెళ్ళే ఓ అబద్ధం దానికెందుకు వెయ్యి అబద్ధాలు ఇప్పుడు కొంతమంది మగాళ్ళు ప్రేమించేటప్పుడే వెయ్యి అబద్ధాలు చెప్పడం మొదలెట్టారు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ మధ్య ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ పాపిష్టి కార్యం నా చేతులతోనే చేశాను జానికి నాకు చాలా దగ్గర స్నేహితురాలు ప్రేమించేటప్పుడు ఆ పెద్ద మనిషి ఆస్ట్రేలియాలో నాకు ఉద్యోగం వచ్చింది మనం వెళ్ళిపోదామని అబద్ధం చెప్పి మోసం చేశాడు ఆలోచించకుండా కన్నవాళ్ళని కాదనుకుని వచ్చి ఇప్పుడు నిదానంగా కూర్చుని ఏడుస్తోంది మన సంస్కారం కాదు కనుక తన పేరు చెప్పడానికి నాకు మనసు రావట్లేదు ఏడవకమ్మా ఆనంద్ మోసం చేసింది గుర్తొచ్చి ఏడుస్తున్నావా నేను అందుకు ఏడవట్లేదు నీ క్రెడిట్ కోసం నా పరువు తీసినందుకు ఏడుస్తున్నాను ఇవాళ మనందరం ఏడుస్తున్నాం మనల్ని ఏడిపిస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు ఏ మనం ఒంటరిగా బతకలేమా అలాంటప్పుడు ఎందుకీ చంద్రస్వామి బాలస్వామి సుబ్బుస్వామి రామస్వామి చంద్రస్వామి బాలస్వామి సుబ్బుస్వామి రామస్వామి కళ్యాణం చేసుకున్నారు ఆశలన్నీ తీరిపోయి కమ్ములొట్ట పోయినాక తప్పుల్ని ఒప్పుకున్నారు ఓ రబ్బి రే అబ్బి సింహం నోట్లో చేతులు పెట్టొద్దు మోహన
కొరకు పని వెయ్యొద్దు. గాలిలో ఉమ్ములు వెయ్యొద్దు. ఓ రబ్బిరే అబ్బి అబ్బి, ఓ రబ్బిరే అబ్బి